ఒక అడవిలో ఒక గాడిద ఒక పులి ఏదో ఒక విషయం మీద ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సరే ఆర్గ్యుమెంట్ దేని గురించి నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య అంటే, గాడిద అంటుంది, అబ్బా ఎంత మంచిగా ఎంత నీలి రంగులో ఉందబ్బా గడ్డి అని చెప్పి అంటుంది అనమాట. దిమా ఖరాబ్ అయిందా ఏంటి దీనికి, గడ్డి ఎక్కడైనా నీలి రంగులో ఉంటుందా, అది ఉండేది గ్రీన్ కలర్ లో కదా అని చెప్పి టైగర్ అంటుంది. అంటే ఏంటి ఇట్లా మాట్లాడుతుంది, నీలి బ్లూ కలర్ లో ఉంటుంది ఎక్కడైనా గడ్డి, ఏమన్ మనిషి ఏం మనిషి కాదు ఏం గాడిదేవు నువ్వు అని చెప్పి సరే ఇద్దరి మధ్య ఫుల్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది. ఇట్లా కాదు ఇంకా తెలియలేదు, పద మనం రాజుగారి దగ్గరికి వెళ్దాం తేల్చుకుందాము, నువ్వు కరెక్టో నేను కరెక్టో అని చెప్పి పులి అంటుంది. ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు. రాజు ఎవరు? లయన్. సింహం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సింహం అడుగుతుంది. మీరు చెప్పండి రాజా, మనకి గడ్డి ఉండేది బ్లూ కలర్లోనే కదా అంటుంది. అంటే రాజుకు అప్పటికే విషయం అర్థమైపోతుంది, అవును బ్లూ కలరే అని చెప్పి అంటుంది అనమాట సింహం. అనగానే అయిందా ఏదో నాతో ఆర్గ్యూ చేస్తున్నావు అని చెప్పి ఓకే రాజా థ్యాంక్ యూ అని చెప్పి గాడిద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గాడిద వెళ్ళిపోదు, ఇగో నాతో ఆర్గ్యూ చేసింది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అని చెప్పి అంటూ ఉండింది పులి, పనిష్మెంట్ ఇవ్వండి అంటే ఆ డెఫినెట్లీ పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి నువ్వు ఒక నెల రోజుల పాటు మౌనవ్రతం పాటించాలి, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి సింహం పులికి శిక్ష విధిస్తుంది అనమాట. విధిస్తే ఇంకా సింహం ఇంకా ఏం మాట్లాడదు రాజు కదా, పులి ఏం మాట్లాడదు, థ్యాంక్ యూ రాజా నాకు న్యాయం జరిగింది అని చెప్పి గెంతుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట గాడిద. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత పులి అడుగుతుంది, అదేంటి రాజా గడ్డి ఉండేది గ్రీన్ కలరే కదా, అంటే అవును గ్రీన్ కలర్ ఎవరు కాదన్నారు అంటాడు. అనగానే సింహం అలా అనగానే అదేంటి మీరు ఇంత క్రితమే కదా మరి ఆ గాడిదకి బ్లూ కలర్లోనే ఉంటుంది కదా అంటే అవు అన్నారు, అంటే మరి నాకేమో శిక్ష కూడా విధించారు అంటే నీకు శిక్ష విధించింది ఎందుకు అంటే అలాంటి పనికిమాలిన గాడిదలతో ఒక అవసరం లేని విషయం మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నందుకు, ఇంకొకటి ఏంటంటే అలాంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి నాకుండే అనేక రకాల సమస్యల్ని పక్కన పెట్టి మరీ మీ పంచాయతీ విని నా టైం వేస్ట్ చేసినందుకు, ఫస్ట్ థింగ్ ఏంటంటే అలాంటి అడ్డమైన గాడిదలతో ఆర్గ్యూ చేయడం వేస్ట్, నీకు ఆ విషయం తెలిసి రావాలని నీకు నేను మౌన శిక్ష విధించాను అని చెప్పి అంటారు అనమాట రాజు. సో ఈ బుజ్జి కథలోంచి మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి గాడిదలు చాలా ఉంటాయి మన చుట్టూ, చాలామంది మనుషులు ఉంటారండి. ఎంతసేపు నేను చెప్పిందే కరెక్ట్, నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, నేను గడ్డి బ్లూగా ఉంటుంది అంటే అది బ్లూవే, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్లే కరెక్ట్ వాళ్ళ పాయింటే కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఎంత వితండవాదం చేస్తారంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి కరెక్ట్ అబ్బా నువ్వే సూపర్ బాస్ నువ్వే కరెక్ట్ అని చెప్పి మాట పడేయండి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం వల్ల మీ టైం వేస్ట్, మీ కంఠశోష, మీ ఎనర్జీ వేస్ట్ తప్పించి వేరే ప్రయోజనం ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే కింద పడ్డ పైచే వాళ్ళదే అంటారు వాళ్ళు. సో అలాంటి గాడిదలకి దూరంగా ఉండండి. అలాంటివి ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం, ఆ వాళ్ళతో ఆర్గ్యూ చేయడంలో పెట్టిన టైము మీరు ఏదైనా ఒక మంచి పుస్తకం చదవడానికో లేకపోతే చక్క పిల్లలతో స్పెండ్ చేయడానికో పెట్టొచ్చు.